हाय हेलो नमस्ते एंड वेलकम बैक टू अपर्णास किचन एंड व्लॉग्स एंड नेनु अपर्णा इवेल मन चैनल चूडबोयेदि वच्चेसि ओक मंची वन पॉट फिश करी होटल स्टाइल चापल पुलुसु एला चेयालनि चूद्दाम एंड चापल वेंपुडु कूडा इदि वच्चेसि तेल्ल चंदु चाप वैट पॉम्फर्ट सो ई वैट पॉम्फर्ट की चाला चाला मेडिसिनल वाल्यूस एक्कुव उंटाई चाला मंदिकि तेलिसि उंटदि एंड ई पुलुसु एंड फ्राई एला चेयालनि चूद्दाम अंड वीडियो वेल्लबोये मुंदु मन चैनल एवरैना फर्स्ट टाइम चूस्तुंटे वीडियो पूर्तिगा चूडंडी मीकु गनुक नच्चिंदंटे लाइक चेयंडी शेर चेयंडी एंड सब्सक्राइब चेसी पक्कन उन्न बेल आइकॉन क्लिक चेसी ऑल अनि सेलेक्ट चेयडम मर्चिपोकंडी सो ना कोत्त वीडियो नोटिफिकेशन्स मीकु वेंटने वच्चेस्तायि अंड इक्कड रेंडु वीडियोलोकि वेल्लिपोदाम सो इप्पुडु फर्स्ट मनं वच्चेसी पुलुसु तयारु चेसुकुंदाम ई पुलुसु तयारु चेयडानिकि ओक फ्लाट बेस उन्न ओक गिन्ने पेट्टुकुंदाम दींट्लो वच्चेसी 5 टू 6 टेबल स्पून आयिल याड चेसुकुंटुन्नानु ఆయిల్ బాగా హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను ఆవాలు బాగా చిటపటలాడాక ఇందులో ఇంకో హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు కంపల్సరీగా వేసుకోండి చేపల పులుసుకి అప్పుడే టేస్ట్ అద్భుతుంది అండ్ ఇది ఒక ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను హాఫ్ కేజీ చేపలు తీసుకుంటున్నాను కాబట్టి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను ఉల్లిపాయ ఈ విధంగా సగం సగం కట్ చేసి యాడ్ చేసుకోండి సో టేస్ట్ సూపర్ గా ఉంటుంది మీకు పులుసులో ఇది బాగా ఫ్రై అవ్వనివ్వండి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి అప్పుడే ముందుగా చెప్పినట్టు టేస్ట్ అద్దరిపోతుంది కూరకి సో చూసారు కదా ఈ విధంగా బాగా బ్రౌన్ గా ఫ్రై అయ్యాక ఇందులో మనం టమాటా యాడ్ చేసుకుంటాం సో ఒక ఉల్లిపాయ తీసుకున్నాను కదా ఒక టమాటా ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను ఈ టమాటాలు వచ్చేసి ఒక 2 టు 3 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి బాగా సాఫ్ట్ గా స్కిన్ పీల్ అయ్యే ఆ స్టేజ్ వచ్చాక ఇంకొక 4 టమాటాలు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ప్యూరీ లాగా సో అప్పుడు ఈ విధంగా వేసుకుంటే మనకి పులుసు టేస్ట్ సూపర్ గా ఉంటుంది అండ్ థిక్నెస్ కూడా ఉంటుంది మనం మామూలుగా ఇంట్లో చేసుకునే పులుసు అయితే నీళ్ళగా అనిపిస్తుంది కదా ఈ విధంగా చేసుకుంటే ఏ పులుసు అయినా ఈ విధంగా చేసుకుంటే కొంచెం థిక్గా ఉంటుంది సో ఈ ప్యూరీ వేసాక దీంట్లో ఉండే పచ్చి వాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి అండ్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా ప్యూరీలో అవన్నీ కూడా పోవాలి పోయితే మనకి ఈ విధంగా ఉంటుంది సో ఈ స్టేజ్ లో కాకుండా ఇంకొక 2 మినిట్స్ ఇలా ఫ్రై అయ్యిందంటే ఇంకొంచెం డ్రై అయిపోతుంది ఆ స్టేజ్ లో మనం మిరపొడి అవన్నీ యాడ్ చేసుకోవచ్చు సో బాగా ఫ్రై అయిపోయింది ఆయిల్ అంతా బాగా తేలి పైకి వచ్చింది నేను ఇప్పుడు మిరపొడి యాడ్ చేసుకుంటున్నాను ఇది ఇంట్లో చేసిన మిరపొడి సో దీంట్లోనే మిరపొడిలో అన్నీ యాడ్ చేసున్నాం ధనియాలు మిరియాలు జీలకర్ర అన్నీ యాడ్ చేసింది కాబట్టి నేను జస్ట్ ఈ మిరపొడి ఒకటే యాడ్ చేసుకుంటున్నాను సో హాఫ్ కేజీకి వచ్చేసి నేను 4 టేబుల్ స్పూన్ మిరపొడి వేసుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి మిరపొడి వేసినప్పుడు ఏం చేయాలంటే మిరపొడి వేయడానికి ముందే ఫ్లేమ్ వచ్చేసి కంప్లీట్ సిమ్లో పెట్టేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టొద్దు హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే మిరపొడి త్వరగా కరిగిపోయిన వాసన వస్తుంది సో కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టేసి మిరపొడి వేసి ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకుంటే చాలు అండ్ తగినంత పసుపు కూడా వేసి ఈ విధంగా ఫ్రై చేసి మనం దీనికి చింతపండు కలుపుకోవాలి సో ఈ చింతపండు వచ్చేసి ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని ఈ విధంగా వాట్ మట్టుకు ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను ఈ చింతపండు నీళ్ళు కూడా పోసి బాగా కలుపుకోండి సో నేను ఇప్పుడు పోసిన నీళ్ళు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 400 ml అలా ఉంటుంది సో దీంట్లో ఇంకొక 300 టు 400 ml యాడ్ చేసుకుంటే మనకి సరిపోతుంది అంటే ఇది చాలా థిక్గా ఉంది ఈ విధంగా కాకుండా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఈ పులుసు బాగా మరిగి అండ్ చేపలు వేసాక కూడా కొంచెం ఇనికి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీకి అప్పుడే వస్తుంది సో ఇంకొక 400 ml వాటర్ యాడ్ చేసుకుంటున్నాను సో 350 టు 400 లోపల ఉంటుంది అప్పుడు చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా ఉంది సో మనం ఉప్పు అనేది యాడ్ చేసుకుందాం సో కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మరి ఎక్కువ నీళ్ళుగా ఉండకూడదు ఇంకొంచెం థిక్గా ఉన్నా బాగుండదు సో కల్లుప్పు వేసుకోండి సో పులుసుకి కానీ నాన్ వెజ్ అవి చేయడానికి కల్లుప్పు అయితే చాలా చాలా టేస్ట్ ఎక్కువ వస్తుంది సో దీన్ని బాగా మరగనిద్దాం ఈ నీళ్ళు పోసాక పులుసు అనేది కనీసం 10 నిమిషాలన్నా మరగాలి అప్పుడే వచ్చేసి మనం చేపలు వేసాక ఒక 5 మినిట్స్లో దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు పులుసు మరగడానికి స్టార్ట్ అయినప్పుడు చేపలు వేసేస్తే
పులుసు టేస్ట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసిన టేస్ట్ రాదు. సో వాటర్ పోసి మినిమం ఒక 10 మినిట్స్ వచ్చేసి బాగా మరగనివ్వండి. మరిగించాక ఉప్పు అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత చేపలు వేసుకోండి. సో ఆల్మోస్ట్ ఇది 10 మినిట్స్ అయిపోయింది. నేను ఇప్పుడు చేపలు వేసుకుంటున్నాను. సో ముందుగా చెప్పినట్టు 1/2 కేజీ చేపలు తీసుకున్నాను. కొన్ని వచ్చేసి ఫిష్ ఫ్రైకి తీసి పెట్టేశాను. అండ్ దీంట్లో కొంచెం పీసెస్ అండ్ తల అండ్ తోక పార్ట్ వేసుకుంటున్నాను. సో ఈ పార్ట్ వేసుకుంటే పులుసులో టేస్ట్ సూపర్గా ఉంటుంది కాబట్టి, అంటే మా ఇంట్లో ఎక్కువ ఫిష్ ఫ్రై లైక్ చేస్తారు అందుకని చెప్పేసి మ్యాక్సిమం పీసెస్ వచ్చి ఫిష్ ఫ్రైకి తీసి పెట్టుకున్నాను. సో మనం ఎక్కువ కలిపెట్టలేము కదా, లైట్గా మిక్స్ చేసి అలాగే ఉంచండి. ఈ పులుసు కొంచెం మరిగాక మీరు చూసారంటే మనం యాడ్ చేసిన ఆయిల్ అంతా విడిగా సెపరేట్ అయ్యి వస్తుంది. సో అంతవరకు అది ఒక 5 మినిట్స్లోనే వచ్చేస్తుంది, 5 to 7 మినిట్స్లో. అంతవరకు వెయిట్ చేద్దాం. మధ్యలో చేపల పులుసుని కలపొద్దు. అండ్ అప్పుడప్పుడు తీసి షేక్ చేస్తూ ఉండండి, ఎందుకంటే నేనైతే స్టీల్ గిన్నెలో చేశాను కాబట్టి లైట్గా అడుగంటడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ మట్టి గిన్నెలో చేస్తే ఖచ్చితంగా మరీ ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే ఖచ్చితంగా అతుక్కుంటుంది కాబట్టి అప్పుడప్పుడు షేక్ చేస్తూ ఉండండి. గరిట వేసి కలిపెట్టద్దు. సో బాగా మరుగుతుంది కదా. సో ఈ విధంగా మరిగిన 5 మినిట్స్కల్లా ఆఫ్ చేసేద్దాం. మన టేస్టీ టేస్టీ 1 పాట్ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ మీరు సండే తినాలి అనుకుంటే సాటర్డే ఆఫ్టర్నూన్ ఈ పులుసు రెడీ చేసేసుకుంటే సండే ఆఫ్టర్నూన్కి అయితే ఈ పులుసు చాలా చాలా సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నం మీద ఈ పులుసు పోసి ఒక చిన్న ముక్క చేప పెట్టి అండ్ 2 ఫిష్ ఫ్రై ముక్కలు పెట్టి తింటే సండే అనేది హ్యాపీగా గడిచిపోతుంది. సో ఇప్పుడు మీకు పులుసు పైన డిఫరెన్స్ తెలుస్తుంది కదా, చూడండి ఆయిల్ అంతా సెపరేట్ అయ్యి వచ్చేసింది. ఈ స్టేజ్లో ఆఫ్ చేసేసుకుందాం. సో చూసారు కదా ఆయిల్ మొత్తం పైన సెపరేట్ అయ్యి వచ్చేసింది. సో పీస్ కూడా చాలా బాగా కుక్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఒక పీస్ తీసి మీకు చూపిస్తాను, చూడండి ఎంత బాగుంది. చాలా సూపర్గా ఉంది చూడడానికి. జస్ట్ టచ్ చేస్తే చాలు మొత్తం వచ్చేస్తుంది, ఎందుకంటే అంత సూపర్గా కుక్ అయ్యింది. పైగా ఈ చందపు చేప చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఈ విధంగా. అండ్ ఇప్పుడు ఫ్రై ఎలా చేయాలనేది చూసేద్దాం. నెక్స్ట్ ఫిష్ ఫ్రై చేసుకుందాం. దీనికి 2 టేబుల్ స్పూన్ మిరప్పొడి, 1/2 స్పూన్ వచ్చేసి పసుపు అండ్ తగినంత సాల్ట్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది వచ్చేసి 1 టేబుల్ స్పూన్. ఇది వచ్చేసి ఆనియన్ అన్నమాట, అంటే ఉల్లిపాయ వచ్చేసి మిక్సీ పట్టుకున్నాను, కొంచెం లెమన్ పిండి ఇలా పట్టుకున్నాను. ఈ ఫిష్కి ప్రత్యేకంగా ఈ ఫిష్కి ఆనియన్ ఈ పేస్ట్ కూడా వేశారంటే టేస్ట్ చాలా చాలా సూపర్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఆనియన్ పేస్ట్ దీనికి కంపల్సరీ వేసుకోండి, దాని టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో అన్నీ మిక్స్ చేశాక ఒక 5 మినిట్స్ అట్లాగే వదిలేయండి. అండ్ నేను ఆనియన్లోనే లెమన్ వేశాను, సో అందుకని నేను సెపరేట్గా చూపించలేదు. ఇది వచ్చేసి ముందుగా చూపించాను కదా చేప ముక్కలు, అవే ఇవి. సో వైట్ పాంఫ్లెట్ బాగా క్లీన్ చేసి ఉంచాను. చాలామంది డైరెక్ట్గా ఫిష్ మీదే అన్ని మసాలాస్ వేసి మిక్స్ చేస్తారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రాపర్గా మిక్స్ కాదు. ఈ విధంగా మీరు సెపరేట్గా మిక్స్ చేసి పెట్టుకొని ఇట్లా చేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది, చాలా చాలా ఈజీగా ఉంటుంది. అంటే మనకి చేతుల్లో ముళ్ళు అవి గుచ్చుకోకుండా అన్ని పక్క ఈవెన్గా పడుతుంది, ఎందుకంటే మనం తీసి రాస్తున్నాం కాబట్టి అన్ని సైడ్స్ ఈవెన్గా మనం మిక్స్చర్ అనేది రాయొచ్చు. సో ప్రతి ఫిష్కి ఇలా ముక్కలు తీసి ఇలా చేసుకోవచ్చు. సో నేను వచ్చేసి దీన్ని తవా ఫ్రై చేస్తాను, ఆయిల్లో డీప్ ఫ్రై చేయట్లేదు, షాలో ఫ్రై లాగా చేసుకుంటాను. అండ్
కొంతమంది దీంట్లో కార్న్ ఫ్లవర్ కానీ అవి వేసుకుంటారు మసాలాస్ అన్నీ ఊడిపోకుండా ఉండడానికి బట్ నేను ఈరోజు అలాంటివి ఏం చేయకుండా జస్ట్ అట్లాగే చేసి ఫ్రై చేస్తున్నాను సో మసాలా అన్నీ బాగా పట్టించాక దీని వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అప్పుడు మసాలాస్ వచ్చి చాపకి బాగా పట్టుకుంటుంది సో మన చాపలు అయితే రెడీగా ఉన్నాయి సో ఫ్రై చేయడానికి దీన్ని ఫ్రై చేసి ఎలాగుంది చూసేద్దాం సో ఇదైతే ఫిష్ ఫ్రై ఫైనల్ లుక్ సో ఇది వచ్చి మన రెసిపీ ఆఫ్ ది డే ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోయింది నా ప్లేట్లో నేను తినడానికి సో మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి ఎలాగుంది అనేది ఫీడ్బ్యాక్ నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి బాయ్ బాయ్.